అందరి కి నమస్కారాలు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన పూర్వజన్మలో ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఈ దేశంలో జన్మించుకుంటాడు ఎందుకంటే ఈ దేశం దేవతలను నిర్మించుకున్నటువంటి దేశం ఈ దేశంలో పవిత్రమైనటువంటి నదులు పవిత్రమైనటువంటి క్షేత్రాలతో పాటు ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తలు ఎంతో మంది వీరులు జన్మించినటువంటి పుణ్య ప్రదేశం ఈ యొక్క భారతదేశం అందుకోసం ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక దేశం పేరుతో కాకుండా ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న మట్టిని పవిత్రంగా భావిస్తూ ఈ దేశాన్ని తల్లిలాగా భావిస్తూ భారత మాత అనేటువంటి పేరుతో ఈ యొక్క దేశాన్ని పిలుచుకోవడం జరిగింది అంటే ఈ దేశాన్ని తల్లి స్థానంలో ఉంచుకొని తన జీవితాన్ని కొనసాగించేటువంటి యొక్క ప్రజా సమూహం ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజ ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తలు ప్రపంచానికి మొత్తం అంతా కూడా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు విలువలు అందిస్తే ఈ దేశం యొక్క పవిత్రతను కాపాడడానికి ఈ దేశం యొక్క సంస్కృతిని కాపాడడానికి ఎంతో మంది పరాక్రమశీలులు ఈ దేశంలో జన్మించారు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక వీరుడే కానీ పరాయి పాలనను ఎందుకంటే ఈ దేశంలో రత్నగర్భ అనేటువంటి యొక్క పేరు మన భారతదేశానికి అటువంటి యొక్క రత్నగర్భ మీద ఈ యొక్క భరతమాత మీద గ్రీకులు హూనులు కుషానులు మొఘలాయులు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇలా రకరకాల యొక్క ప్రజలు ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న సంపదను తీసుకొని ఈ దేశం యొక్క సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చాలామంది ఎంతోమంది వీరులు ఈ యొక్క దేశం కోసం ప్రాణాలు అర్పించారు అందుకోసం ఈ దేశం కొంత ధనం వెళ్ళిందొచ్చు విదేశాలకు కానీ సంస్కృతి మాత్రం ఎప్పుడు కూడా నాశనం కాలేదు ఈ దేశం సంస్కృతిని నాశనం చేయడానికి చాలామంది ప్రయత్నం చేశారు కానీ వాళ్ళందరూ కూడా ఓడిపోయారు అటువంటి యొక్క సందర్భం మనం చూసుకున్నట్టయితే ఈ దేశం యొక్క దాస్య శృంఖలను తెగొట్టడానికి పరాయి పాలనను ఒప్పుకోక ఈ దేశం నుండి వాళ్ళని తరిమి కొట్టడానికి నేను మొదటి సంవిధానం అవుతాను అనేటువంటి యొక్క భావనతో మొదటి వరుసలో ఉండి ఈ దేశం నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి మొట్టమొదటి పునాది వేసినటువంటి ఒక వ్యక్తి ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి 1947 మనకు స్వాతంత్రం వస్తే అప్పటికి 100 సంవత్సరాల క్రితం 1857-56లో మనకు మొదటి స్వాతంత్రం సంగ్రామం స్టార్ట్ మొదలయ్యింది స్వాతంత్ర సంగ్రామం 1856-57లో మనకు ప్రారంభమైతే అంతకు 10 సంవత్సరాల ముందే అంటే 1846-47 ప్రాంతంలో ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి ఆంగ్లేయుల యొక్క దమన నీతి వ్యతిరేకంగా కుయుక్తులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహావీరుడు ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి ఆ నరసింహారెడ్డి 1806 నవంబర్ 24న రూపనగుడి అనేటువంటి గ్రామంలో కుందూ నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది వాళ్ళ తాత జయరామరెడ్డి మొస్సెం పాలెగాడు అదేవిధంగా వాళ్ళ తల్లి పెద్దమల్లారెడ్డి గారు తండ్రి అయితే నీలమ్మ వాళ్ళ తల్లి వారికి 3 సంతానం ఒకరేమో మల్లారెడ్డి కొడుకు
రెండవ వడదారెడ్డి, మూడు మన యొక్క నరసింహారెడ్డి గారు మన యొక్క కథాన. ఈ ముగ్గురు కూడా ఆ యొక్క మల్లారెడ్డి గారి యొక్క పెద్ద మల్లారెడ్డి గారి యొక్క సంతానం. ఆనాడు మన పాలగాడు అనేటువంటి యొక్క పదం మనం ఇప్పుడు చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యం తగ్గిపోయిన తర్వాత, విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతా తుచ్చిపెట్టుకుపోయిన తర్వాత, ఆలయ రాయలు అనేటువంటి యొక్క వ్యక్తి, ఆ చివరి యొక్క వ్యక్తి, ఆ యొక్క రాయల కుటుంబంలోని వ్యక్తి, ఆ తర్వాత కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి, అతను కూడా వెళ్ళిపోయిన తర్వాత, టిప్పు సుల్తాను ఈ యొక్క మొత్తం ప్రాంతాలను సీడెడ్ నై అనేటువంటి యొక్క ప్రాంతం, నైజాము సీడెడ్ మనం అంటుంటాం. అయితే ఈ సీడెడ్ యొక్క జిల్లాలను మొత్తం అనేటువంటి బళ్ళారి, కర్నూలు, చిత్తూరు, మద్రాసు ఇటువంటి ప్రాంతాలను కలిపి కూడా ఆ ప్రావిన్స్ మొత్తం అంతా కూడా టిప్పు సుల్తాన్ చేసేవారు. టిప్పు సుల్తాన్ తర్వాత ఎవరైతే ఉన్నారో అది ఆంగ్లేయుల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత, టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత అది నిజాం పాలన కిందకు వచ్చేసింది. నిజాం పాలనకు వచ్చిన తర్వాత నిజాం పాలనలో ఉండేటువంటి వ్యక్తులు ఓడిపోయిన తర్వాత నిజాం పాలకులు మొత్తం అంతా కూడా ఈ యొక్క పాలనను మొత్తం ఆంగ్లేయులకు అప్పచెప్పింది. ఆంగ్లేయులు ఈ యొక్క ప్రాంతాలను విభజించి పాలించేవాళ్ళు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులకు కొంత కొంత భరణాలు ఇస్తూ, ఎందుకంటే అప్పుడు సామంతరాజులు ఉండేవాళ్ళు విజయనగర సామ్రాజ్యంలో, ఆ సామంత రాజుల కింద పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. పాలెగాడు అంటే పాలేరు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పాలెగాడు అంటే పరాక్రమవంతుడు అనేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పరాక్రమశాలైనటువంటి వ్యక్తిని ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో పాలెగాడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అరే గొప్ప పాలెగాడు రావాడు అనేటువంటి, ఎందుకంటే ఆనాడు ఈ యొక్క ప్రాంతంలో రేనాడు ప్రాంతం అంటారు. ఆ రేనాడు ప్రాంతంలో దాదాపుగా 80 మంది పాలెగాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఒక్కొక్క పాలెగాడి కింద 60 గ్రామాలు 30 గ్రామాలు అట్లా ఉండేటివి. అయితే ఈ గ్రామాల మీద అజమాయిషి చెల్లించడానికి అక్కడ ఉన్నటువంటి శిస్తును వసూలు చేయడానికి ఆంగ్లేయులు ఈ పాలెగాళ్ళను ఉపయోగించుకున్నారు. అయితే ఈ పాలెగాళ్ళలో కొంతమంది ఆంగ్లేయులు గుర్తుగా ఉన్నారు, మరికొంతమంది స్వతంత్రంగా నిలబడి తన యొక్క పాలనను కొనసాగిస్తుంది. ఆ క్రమంలోనిదే మన యొక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరద్దారు. వీరు ఉయ్యాలవాడలో పుట్టి పెరిగినప్పటికీ ఆ తర్వాత కాలంలో తన తాత అయినటువంటి జయరామ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మొత్తం పాలెగాడు ఎవరైతే ఉన్నారో, వారి కుమారుడు అనారోగ్యంతో చనిపోతారు. చనిపోయిన తర్వాత నరసింహారెడ్డి గారిని దత్తత తీసుకుంటారు. నరసింహారెడ్డి గారు దత్తత తీసుకోవడానికి ఆంతర్యం ఏంటి అంటే ఈ యొక్క జయరామ్ రెడ్డి గారి యొక్క కూతురు కొడుకే ఈ యొక్క మన యొక్క వీరుడు నరసింహారెడ్డి గారు. కాబట్టి నా యొక్క మనవని నేను దత్తత తీసుకుంటా అని చెప్పేసి తీసుకున్న క్రమంలో ఈ విషయము దత్తత తీసుకున్న తర్వాత ఆంగ్లేయులకు తెలియడం వల్ల ఆంగ్లేయులు దత్తత చెల్లదు డల్హౌసీ చట్టం ప్రకారము అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ధర్నాన్ని ఆపివేయడం జరుగుతుంది. ధర్నాము చాలా తక్కువనే, కానీ ఇది చాలా అవమానంగా భావించారు నరసింహారెడ్డి గారు. వారి పత్రం ఏమిటి, మన యొక్క దేశంలో మన ప్రాంతంలో మన యొక్క ప్రజల మీద తెల్లవాళ్ళ యొక్క ఆధిపత్యం ఎందుకు చెలాయిస్తారు వాళ్ళు ఇక్కడ అనేటువంటి ఒక ఆలోచనతో వారు తన దగ్గర ఉండేటువంటి ఒక అనుచరుణ్ణి కోయలకుంట్ల అనేటువంటి ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. కోయలకుంట్ల ఆనాడు ఒక ప్రాంతానికి ఒక పెద్దదిగా ఉండేది. అక్కడనే ఆంగ్లేయుల పరిపాలనకు అది కేంద్రంగా ఉంచుకున్నారు. 1946 జూలై 10 కోయలకుంట్లకు నరసింహారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు వారి అనుచరుడు వెళ్ళిన తర్వాత అక్కడికి అక్కడ ఉండేటువంటి రాఘవాచారి అనేటువంటి యొక్క తహసీల్దార్, మన ఎంఆర్ అంటుంటాం అప్పుడు ఆనాటి యొక్క తహసీల్దారు మన యొక్క హిందువే రాఘవాచారి, కానీ ఆంగ్లేయుల దగ్గర పనిచేస్తారు. అయితే నరసింహారెడ్డి గారికి మీద వారికి కూడా అంత యొక్క ఇష్టం ఉండేది కాదు. ఆంగ్లేయుల కింద ఒక దాసరి పనిచేస్తుంటే ఆ దాసరికి నువ్వు దాసరివా అని చెప్పేసి
ఆ వచ్చినటువంటి యొక్క వ్యక్తి అనుచరుణ్ణి నరసింహారెడ్డి గారి అనుచరుణ్ణి తిప్పి పంపించడం జరిగింది. ఆ దాసరుణ్ణి రమ్మనుకో అని చెప్పి పంపించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి నరసింహారెడ్డి గారు ఆవేశం అంచుకోలేదు. ఆంగ్లేయులో తమిళ నీతిని ఎలా అయినా సరే ఎదుర్కొనాలనే ఉద్దేశంతో వారు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి తహసీల్దారు ఎవరైతే ఉన్నారో రాఘవాచారి భయపడిపోతారు. ముందేమో మాటలు అన్నాడు, ఆ దాసరి ఈ దాసరి అనేటువంటి యొక్క పదాలు వాడారు, కానీ నరసింహారెడ్డి గారు వస్తున్నారు అని తెలిసినటువంటి సందర్భంలో రాఘవాచారి చాలా భయపడిపోతారు. భయపడి దాక్కుంటారు. నరసింహారెడ్డి గారి సైన్యం తన యొక్క ప్రాంగణంలో వచ్చిన తర్వాత రాఘవాచారి తలుపులు బిగించుకుని ఉంటారు. అయితే ఆ యొక్క ట్రెజరీ అంటాం, ఆ ట్రెజరీని అక్కడే మెయింటైన్ చేశారు. ఆ ట్రెజరీని కాపలాదారుగా ఒకతను వార్సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ట్రెజరీకి కాపలాదారుగా ఉంటారు. వాళ్ళిద్దరూ లోపల వెళ్ళి తప్పుకుంటారు. నరసింహారెడ్డి గారు వెళ్ళి చూస్తారు, తన అనుచరులు ముందు వెళ్ళి వెతకడంతో ఎక్కడ కూడా వారు కనిపించరు. కనిపించకపోతే తలుపులు బద్దలు పెట్టి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. భయగంపితులైనటువంటి యొక్క అక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో రాఘవాచారి తర్వాత వార్సింగ్ ఎవరైతే ఉన్నారో దాక్కుని వాళ్ళని బయటికి లాక్కొచ్చేసేస్తారు. లోపలి వార్సింగ్తో గొడవ వారు మొదలవుతుంది, యుద్ధం మొదలవుతుంది. చాలా వీరోచితంగా ఉన్నటువంటి ఆంగ్ల సైనికుల మీద మన యొక్క నరసింహారెడ్డి యొక్క సైనికులు వాళ్ళ మీద విరుచుకుపడి ఒక్కొన్ని దుర్మాణం జరుగుతుంది. నరసింహారెడ్డి చెప్తారు, ఆంగ్లేయుల తొత్తులుగా పనిచేసినటువంటి మీరు మాకు నీతులు చెప్తారా, మమ్మల్ని ఎదిరించేవారా మీరు అనేటువంటి యొక్క విషయంలో వాళ్ళని ముందుకు ఉరికి ఆ యొక్క వార్సింగ్ను మీద దాడి చేయడం జరుగుతుంది. రాఘవాచారి మీద ఒక దాడి చేయడం జరుగుతుంది. రాఘవాచారి నన్ను క్షమించండి, నేను వదిలేయండి నేను అని చెప్పేసి వేడుకున్నా కూడా ఈ యొక్క నరసింహారెడ్డి గారి సైనికులు ఎవరు వినకుండా వారి తలను నరకడం జరుగుతుంది. అంతలో వార్సింగ్ కూడా యుద్ధానికి మళ్ళీ అతను తిరిగి రావడం జరుగుతుంది. వార్సింగ్ను కూడా చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత ఆ ఇద్దరి తలలను తీసుకొని నయనాలప్ప అనేటువంటి క్షేత్రం ఒకటి ఉంటుంది, మొత్తం దగ్గరలో ఉంటుంది. ఆ యొక్క కోట మనకి ఇంటర్నెట్లో మనం చూసినట్టయితే తెలుస్తుంది. ఆ నయనాలప్ప అనే క్షేత్రంలో శైవ క్షేత్రం అది, ఆ క్షేత్రంలో ఆ ఇద్దరి యొక్క తలలను ఒక నేలమాలిక అండర్ గ్రౌండ్ అంట మనకి, ఆ అండర్ గ్రౌండ్లో దాచడం జరిగింది. చెప్పారు ముందే, నే వీరు ఇద్దరి తలాలు తీసుకెళ్తున్నారు, ఎవరైతే మగాడు ఉన్నాడో, ఎవరైతే ఆంగ్లేయుడు మా మీద దాడి చేయాలనుకున్నాడో వాడు దమ్మున్నవాడైతే అక్కడికి రావచ్చు, మేము అక్కడే ఉంటాను, రేపటి వరకు అక్కడే ఉంటాను, ఎవరైనా సరే రావచ్చు అనే సవాలు విసిరి నరసింహారెడ్డి చాలా వీరోచితంగా తన సైన్యాన్ని తీసుకొని నయనాలప్ప క్షేత్రానికి పైనాన్ని తాడడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకునేటువంటి యొక్క కాకరే అనేటటువంటి యొక్క ఆంగ్లేయ అధికారి ఎప్పుడు కూడా మన వాళ్ళ మీద దాడి చేయలేదు, ఎవరు కూడా అటువంటి ఎవరు కూడా సాహసం చేయలేదు. అటువంటిది ఈనాడు ఒక వ్యక్తి, ఒక పాలెగాడైనటువంటి ఒక వ్యక్తి, మనం భరణమిచ్చేటువంటి ఒక వ్యక్తి, భరణమిస్తే బతికేటువంటి ఒక వ్యక్తి మా మీద సవాలు విసురుతాడా అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే కోయలకుంట్ల నుండి వీరు దాడి చేసిన తర్వాత, కోయలకుంట్ల ట్రెజరీ మీద దాడి చేసిన తర్వాత నరసింహారెడ్డి ట్రెజరీని అక్కడ ఆయుధాలను మొత్తం తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క దాడిలో నరసింహారెడ్డి గారు 805 రూపాయల 10 అనాల 4 పైసలను మొత్తం దోచుకొని అక్కడ ఉండేటువంటి ట్రెజరీని కొల్లగుట్టి తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు ఆంగ్లేయులు, భయపడిపోతారు. ఏంటిది, ఎప్పుడు లేని మన దేశం మీద, మన యొక్క మీద ఆంగ్లేయుల మీద ఎదురు తిరిగేటువంటి వ్యక్తి తయారవుతున్నాడు, త్వరలో ఇతన్ని అణచకపోతే మనకు చాలా ప్రమాదం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి బళ్ళారి నుండి కొంత సైన్యాన్ని, కడప నుండి కొంత సైన్యాన్ని తీసుకొని నయనాలప్ప క్షేత్రానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకునేటువంటి నరసింహారెడ్డి తన యొక్క అనుచరులను తయారు చేసుకుంటాడు. ఎలా అయినా సరే ఇప్పటి నుండి ప్రజా పోరాటం ద్వారానే ఈ ఆంగ్లేయులను తరిమి కొట్టాలి, వాళ్ళకు బానిసలుగా మనం ఉండాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే ఇది రాయలసీమ, రాయలు ఏలినటువంటి సీమ. ఈ సీమలో పౌరుషానికి తక్కువ లేదు, పరాక్రమానికి తక్కువ లేదు. అటువంటిది ఆ భయపడే ఆంగ్లేయులకు మన తల ఒగ్గడమ, ఎటువంటి పరిస్థితుల్లో మన తల ఒగ్గేది లేదని చెప్పేసి విశ్వించుకుంటున్నారు. మిగతా పాలెగాళ్ళు వాళ్ళందరూ కూడా
ఎందుకండి, ఎందుకు మనకింత వాళ్ళు ఏదో పరిణమిస్తున్నారు, మనం బతుకుదామని కొంతమంది పాలుగాళ్ళు అంటే లేదు లేదు అటువంటి యొక్క బతుకు నేను బతకలేను, ఈ యొక్క భరతమాత సేవ కోసం దాసే శృంగాలు తెంచడం కోసం నేను మొదలు పెడుతున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో మీరందరూ పాల్గొనవచ్చు, పాల్గొనకపోవచ్చు, కానీ నేను మాత్రము ఒంటరి నేను పోరాడతానని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి యొక్క సైనికులను తయారు చేస్తారు. రుయ్యలవాడ నుండి, రూపనగుడు నుండి, నొస్తం నుండి, అటువంటి యొక్క గిద్దలూరు నుండి యొక్క సైన్యాన్ని సమీకూర్చడం సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సైన్యంలో చాలామంది పోయేవారు, కొంతమంది బ్రాహ్మణులు కూడా ఈ యొక్క సైన్యంలో చేరడం జరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు కేవలం సైన్యం అంటే ఏదో మామూలు అటువంటి ప్రజలు అని అనుకున్నారు, కానీ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు నరసింహారెడ్డి గారి యొక్క సైన్యంలో చేరడం జరిగింది. బ్రాహ్మణులు కూడా చేరడం జరిగిందంటే మనము ఆలోచించాల్సింది, ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి యొక్క పరిస్థితి అలాంటి. మొసం మీద మొసం యొక్క కోటలో జయరామ్ రెడ్డి గారు ఎవరైతే నిర్మించిన కోట ఏదో ఉందో, దత్తత వెళ్ళాడో నరసింహారెడ్డి ఆ కోటలో నివసిస్తున్న సందర్భంలో నైనాల క్షేత్రానికి అక్కడ పోక్రైన్ అనేటువంటి ఆంగ్లేయ అధికారి తన సైన్యంతో బయలుదేరి రావడం వచ్చిన తర్వాత చాలా భీకరమైనటువంటి పోరు జరుగుతుంది. ఆంగ్లేయుల సైన్యానికి మన యొక్క సైన్యానికి మన యొక్క వీరులు వీరోచితంగా ఒక్కొక్క యొక్క ఆంగ్లేయ సైనికుని దున్నుమాడడం జరుగుతుంది. నైనాల క్షేత్రంలోకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని చూసిన తర్వాత ఆక్రయను లేదు లేదు ఇది ఈ యొక్క సైన్యంతో సరిపోదు అని చెప్పేసి బళ్ళారి నుండి ఇంకా సైన్యాన్ని తీసుకురామని చెప్పేసి ఒక ఆంగ్లేయ యొక్క సైనికుని పంపించడం జరుగుతుంది. అక్కడి వచ్చే లోపల నరసింహారెడ్డి నొస్సం కోటకు చేరుకుంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంగ్లేయులు నొస్సం కోట మీద దాడి చేస్తారు, ఫిరంగులతో దాడి చేస్తారు, ఫిరంగులతో ఆ యొక్క కోటను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క ఫిరంగి గుండులతో ఆ యొక్క కోట అక్కడక్కడ పీటలు వారు, కానీ యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క భారతీయ సైనికుడు, ఏ ఒక్క మన యొక్క పల్నాడు యొక్క రాయలసీమ యొక్క సైనికుడు చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో నరసింహారెడ్డి గారు చాలా చక్కనైన పద్ధతిలో వ్యూహ రచన చేసి ఆంగ్లేయుల తిప్పిడి కొట్టడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మన దగ్గర లేవు, కానీ కొంత మాత్రమే యొక్క తుపాకీ ఉండు మందుగుండు సామాగ్రి ఉంది. ఎక్కడి వచ్చింది, కోవలగుంట మీద ఎదురు మీద దాడి చేసిన తర్వాత అక్కడి మందుగుండు సామాగ్రి కొన్ని తుపాకులు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఆ యొక్క భీకరమైనటువంటి యొక్క మొత్తం యుద్ధంలో ఈ యొక్క ఆంగ్లేయ అధికారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు నరసింహారెడ్డి గారు. ఆ చంపేటువంటి క్రమంలో కత్తి జులిమిచ్చిన తర్వాత అతని యొక్క ఎడమ చేయి యొక్క భుజం తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత తలను కూడా నరకాలనేటువంటి యొక్క ఉద్దేశంతో నరసింహారెడ్డి గారు ఒక్కసారి చేయి పైకెత్తిన సందర్భంలో ఒక ఫిరంగి గుండు కోట గోడకు తగలడము, అటువంటి తలుపు ఏదో కొద్దిగా పగిలిపోవడం అనేటువంటి విషయంలో నరసింహారెడ్డి గారు వెనక్కి చూసేటువంటి క్రమంలో ఈ యొక్క ఆంగ్లేయ అధికారి ఎవరైతే ఉన్నారో వారు పారిపోవడం జరుగుతుంది అన్నమాట. ఆ కాకరేని పారిపోతూ వాళ్ళ యొక్క పెద్దలకి ఎవరైతే ఉన్నారో పై అధికారులకు ఈ విషయాన్ని అందజేయడం జరుగుతుంది. నరసింహారెడ్డి అనేటువంటి యొక్క పాలెగాడు ఆంగ్లేయుల మీద తిరుగుబాటు ప్రకటించాడు, ఒక ప్రజాయుద్ధం మొదలుపెట్టాడు, దీన్ని ఏ విధంగానే సరే అణిచివేయాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో అతను పై అధికారులకు ఉత్తరం రాయడం జరుగుతుంది. అతను చాలా పెద్ద గాయమవుతుంది, చేయి తగ్గిపోయింది, రకరకాల శరీరం మీద గాయాలైనాయి, అలానే పారిపోతారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారికి ప్రధాన గురువు ఒకరు, వారి పేరే గోసాయి వెంకన్న. గోసాయి వెంకన్న అత్యధిక మనం బ్రాహ్మణులు చెప్పుకున్నట్టుగానే రాయలసీమ వీరులకు ఎంతైతే స్థానం ఉందో అదేవిధంగా ఆధ్యాత్మికవేత్తలకు కూడా అంతే స్థానం. గోసాయి వెంకన్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త వీరికి గురువుగా ఉంటారు. మనం చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక గురువు వారే, రాజకీయ గురువు వారే ఉంటూ వీరికి మార్గదర్శనం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో వడ్డే ఓబన్న అనేటువంటి ఒక వ్యక్తి వీరికి ప్రధాన అనుచరుడిగా ఉంటారు. నరసింహారెడ్డి గారికి ప్రధాన అనుచరుడిగా వడ్డే ఓబన్న అనేటువంటి ఒక వ్యక్తి తన చివరి రక్తం ముట్టు వరకు నరసింహారెడ్డి గారి యొక్క యోగక్షేమాలకే సమర్పించినటువంటి ఒక వ్యక్తి వీరుడు వడ్డే ఓబన్న. అయితే వీళ్ళిద్దరు అందరూ కలిసి నొస్సంకుట్రలో కూర్చొని సమాలోచన చేయడం జరుగుతుంది. ఎలా చేయాలి,
ఈ ఆంగ్లేయుల్ని ఏ విధంగా తరిమికొట్టాలి మనం అని చెప్పి ఆలోచన క్రమంలో మొత్తం కోట మనకు క్షేమకరం కాదు. ఈ యొక్క మైదాన ప్రాంతంలో మనము యుద్ధం కొద్దిగా చేయడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మనము ఈ యొక్క విడిదిని, ఈ యొక్క మకాన్ను వేరే చోటికి మార్చాలి అనేటువంటి ఆలోచనతో గురుగారైనటువంటి దోసాయి వెంకన్నను సమాలోచన చేస్తే వారు ఒక సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని సూచించారు. అదే ఉగ్ర నరసింహుడైనటువంటి నరసింహుని యొక్క అవతారమైనటువంటి యొక్క నరసింహుని యొక్క అహోబిల క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతము చాలా సురక్షితమైనది. అక్కడికి వెళ్తే మనం చాలా చక్కగా ఉండి వాళ్ళతో మన యుద్ధం కొనసాగించవచ్చు అనేటువంటి యొక్క విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. అహోబిలంలో ఉంటూ నిత్యము ఆ యొక్క నరసింహుని పూజిస్తూ సేవిస్తూ తన యొక్క వ్యూహ రచనను, ఆంగ్లేయుల మీద దాడి యొక్క వ్యూహ రచనను అక్కడ చేశారు వీళ్ళందరూ కలిసి. అక్కడ వనదుర్గం అనేటువంటి యొక్క ప్రాంతంలో ఈ యొక్క కోటను నిర్మించుకోవడం జరిగింది. అహోబిలం చాలా సురక్షితమైన ప్రదేశం, ఎందుకంటే అవి నల్లమల అడవులు. రాయలసీమలో మీరు చూసినట్టయితే నల్లమల ఒక వైపు ఉంటే ఇంకొక ఎర్రమల అనేటువంటి యొక్క ప్రాంతం కూడా మనకుంది. ఈ నయనాల క్షేత్రం ఇవన్నీ కూడా గుట్టల ప్రాంతాలు, అంటే ఎర్రమల కొండలు. దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రాంతం మాత్రము నల్లమల అడవులు. ఇది శ్రీశైలం వరకు మొత్తం అంతా ఉంటుంది. మార్కాపురం, శ్రీశైలము, మన గిద్దలూరు, ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో వనదుర్గం అనేటువంటి ప్రదేశంలో వీరి యొక్క వసతిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జంగం మల్లయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క నరసింహారెడ్డి గారికి మహాసహాయం చేస్తారు. తన అనుచర గణాన్ని నిర్మాణం చేసుకోవడానికి ఆ వ్యక్తి సహకరిస్తారు. అయితే దీని వెనుక ఒక పెద్ద సంఘటన ఉంది. అహోబిలానికి దగ్గరలోనే రుద్రవరము అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి కేంద్రంగా జాన్ పీటర్ అనేటువంటి ఒక ఆంగ్లేయ అధికారి అక్కడ పరిపాలిస్తూ అక్కడ ఉండే ప్రజలను బాగా పీడిస్తుండేవారు. పన్నుల వసూలు విషయంలో కావచ్చు, పన్నుల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఆ యొక్క జాన్ పీటర్ అనేటువంటి ఒక వ్యక్తి దుర్మార్గంగా, విచక్షణ రహితంగా మహిళలు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనేటువంటి యొక్క లేకుండా వాళ్ళ మీద దాడి చేశాడు, హింసించేవాడు ఘోరంగా. అంత దాంతోపాటు స్త్రీలలు అతను, స్త్రీ అంటే అతనికి ఒక ఆట వస్తువుగా అతను. అక్కడ ఉండేటువంటి యొక్క వ్యక్తులు అందరూ కూడా వంట చెరుకు కోసము ఆ యొక్క నల్లమల్ల అడవులలోకి వెళ్ళడానికి కూడా వీల్లేదు అనేటువంటి ఒక శాసనాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి జాన్ పీటర్. వంట చెరుకు తెచ్చుకోవాలంటే వారి పర్మిషన్ ఉండాలి, వాళ్ళకు కాళ్ళు ఒత్తాలి, వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి. అటువంటి ఒక స్థితి ఆ ప్రాంతంలో రుద్రవరం అనేటువంటి యొక్క ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలో ఈ జంగం మల్లయ్య అనేటటువంటి యొక్క వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో, సీతమ్మ అనేటువంటి ఆవిడ భర్త చనిపోయి ఉంటుంది, తన కొడుకుతో జీవిస్తుంటుంది. కొడుకు ఒకరోజు ఆకలితో అలమటిస్తుంటాడు. అమ్మ ఆకలిమ్మ ఆకలమ్మ అని అడుగుతుంది. తల్లి మనసు ఊరుకోక సరే కొద్దిగా కట్టెలు తీసుకొద్దామని చెప్పేసి ఒక చురక తిని ఒక ఖడ్గాన్ని తీసుకొని అడవి దగ్గరుండి అడవికి బయలుదేరుతుంది. అడవిలో కొన్ని కర్రలు సేకరిస్తున్నటువంటి సందర్భంలో ఆమె భయపడుతూనే ఉంటుంది. ఎవరన్నా ఆంగ్లేయుల అధికారులు చూస్తారేమో, ఆంగ్ల సైనికులు చూస్తారేమో, వాళ్ళు చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన భయంతోనే ఆమె కర్రలను కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అలజడి వినిపిస్తుంది. ఆంగ్ల సైనికులు అక్కడికి వచ్చి ఈ కట్ట కొట్టుకున్నటువంటి యొక్క ఆవిడను చూడడం జరుగుతుంది. ఈ సీతమ్మను చూసిన తర్వాత ఆంగ్ల సైనికులు పట్టుకొని బంధించి ఆ జాన్ పీటర్కు అప్పచెప్పడం జరుగుతుంది. అయితే ఆ అప్పచెప్పేటువంటి యొక్క క్రమంలోనే సీతమ్మ కూడా చాలా వీర మహిళ, తన దగ్గర ఉన్న ఖడ్గంతో వాళ్ళ మీద తిరగబడినటువంటి క్రమంలో జాన్ పీటర్ ఈవిడని తన దగ్గర ఉండేటువంటి తుపాకీతో కాల్చుకుంటారు, పొట్టలో కాల్చడం జరుగుతుంది. చనిపోలేదు ఇంకా వాడు, అలానే ఉంటుంది. వీళ్ళు వాళ్ళతో జాన్ పీటర్ అనేటువంటి దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అరే చనిపోకుండా ఉంటే నేనే ఉంచుకునేదాన్ని, ఉంచుకునేవాడిని నిన్ను అని వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది.
अंत అత్యంత దుర్మార్గంగా స్త్రీల పట్ల మహిళల పట్ల పిల్లవాళ్ళ పట్ల వృద్ధుల పట్ల వైచారిక ప్రవృత్తిని చూపించేవాడు జాన్ పీటర్ అయితే తన యొక్క కూతురు ఎక్కడ పోయిందని చెప్పేసి వెతుకుతున్న క్రమంలో అక్కడున్నటువంటి కొంతమంది చెప్పడం జరుగుతుంది ఈ కూతురు ఇలా వెంట చెరుకు కోసం అడవికి వెళ్ళిందని అప్పుడు చిన్నమ్మలై చాలా భయపడిపోతాడు అరే చాలసిపోయింది వెళ్ళి ఏమైందో ఏమో అని భయపడుతూ భయపడుతూనే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ముళ్ళ పొదలలో చౌబతుకుల మధ్య కుట్టుమిట్టాడుతూ పడి ఉన్నటువంటి తన కూతురును చూసి చాలా భయపడిపోతాడు ఎటువంటి దుర్గతి పట్టింది మనకు అందరికి అని చెప్పేసి ఆవిడని ఎత్తుకొని నరసింహారెడ్డి గారు ఎక్కడైతే ఉన్నారో వనదుర్గంలో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నరసింహారెడ్డి గారు ఆ యొక్క స్థితిని చూస్తారు చూసిన తర్వాత అప్పుడే నిర్ణయించుకుంటాడు లేదు ఈ యొక్క జాన్ పీటర్ను ఈ యొక్క భూమి మీద ఉంచకూడదు అనేటువంటి యొక్క నిర్ణయానికి వచ్చి అతను రుద్రవరం వచ్చేసి ఆ యొక్క జాన్ పీటర్ను సంబంధించడానికి బయలుదేరిన క్రమంలో జాన్ పీటర్కి ఈ విషయం తెలుస్తుంది ఉయ్యాలవాడ వీరనరసింహారెడ్డి తను చంపడానికి వస్తున్నాడని చెప్పి తెలిసి ఒక చాకలి వాళ్ళ ఇంట్లో దాక్కోవడం జరుగుతుంది ఆ పాత బట్టలు ఆ యొక్క గుడ్డల మధ్య దాక్కోవడం మూటల మధ్య దాక్కోవడం జరుగుతుంది విషయం తెలుసుకున్నటువంటి యొక్క నరసింహారెడ్డి గారు ప్రతి ఇంటిని వెతుకుతూ వెతుకుతూ ఆ యొక్క చాటని వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెతకడం జరుగుతుంది వాడు ఆ విషయం తెలుసుకొని వెనుక వాకిల్ నుండి ఆరిపోస్తాడు ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి తన యొక్క గుర్రంతో అతను వెంబడించి వేటాడి అతన్ని పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని నాయక భారతీయులను నాయక ప్రజలను హింసించడానికి నీకు అధికారం ఎక్కడుంది నువ్వు ఎవడి వ్యసం ఈ దేశానికి రావడానికి ఈ యొక్క మా ప్రాంతానికి రావడానికి ఎవరు మాతో పన్నులు వసూలు చేయడానికి మా యొక్క వంట చెరుకును మా యొక్క అడవిని వాడుకోవద్దని నువ్వెవరు చెప్పడానికి నీ ఆంగ్లేయులకు చెప్పు నీ ఆంగ్లేయులందరికీ తెలియజేయాలి అనేటువంటి యొక్క విషయంలో తన యొక్క కరవలాన్ని తీసి ఒక కవేటితో ఆ జాన్ పీటర్ అనేటువంటి యొక్క వ్యక్తి తలను తెగొట్టడం తల తెగొట్టిన తర్వాత మరి వారు వనదుర్గానికి వెళ్ళడం జరిగింది కొట్టే ఓబన్న తన ప్రధాన అంశుడు కూడా వెంటనే ఉన్నారు ఉండేటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రుద్రంలో ఉండేటువంటి యొక్క ఆంగ్ల సైనికులు ఈ విషయాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్కు వాట్సన్కు తెలియజేయాలి ఆ యొక్క వాట్సన్ ఈ విషయాన్ని కడప జిల్లా కలెక్టర్కి అదేవిధంగా మద్రాసులో ఉండేటువంటి ఇంగ్లీష్ అనేటువంటి యొక్క వ్యక్తికి చేరవేయడం జరిగింది అరే ఇలా అయితే మన యొక్క సైన్యాన్ని ఇలా చంపుతూ పోతే మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేము అనేటువంటి ఉద్దేశంతో వారిని ఎలా అయినా సరే ప్రాణాలతో మనం బంధించాలి అతనికి శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కర్నూలులో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కర్నూలులో అందరు కూడా వచ్చేస్తారు రకరకాల జిల్లాల యొక్క కలెక్టర్లు వస్తారు మేజర్లు వస్తారు మిలిటరీని మెయింటైన్ చేసేటువంటి యొక్క ఆఫీసర్లు వస్తారు అందరూ వచ్చేసి అంటే దాంట్లో రస్సేలు ఉంటాడు ఆక్రేన్ ఉంటాడు ఇంగ్లీష్ ఉంటాడు అందరూ కూడా కలిసి ఈ యొక్క నరసింహారెడ్డి గారిని ఏ విధంగా సంబంధించాలి ఏ విధంగా మట్టు పెట్టాలి అనే విషయంలో ఆలోచించిన తర్వాత ఆ నల్లమల్ల అడుగులు ఏవైతే ఉన్నాయో మన యొక్క సైన్యం వెళ్ళలేదు వెళ్ళినా కూడా యుద్ధం చేయలేదు యుద్ధం చేసినా కూడా గెలవలేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఎలా అయినా సరే ఆ యొక్క నల్లమల్ల అడుగుల నుండి ఈ యొక్క నరసింహారెడ్డి గారిని బయటికి పంపించాలని చెప్పి ఒక కుట్ర పనిచారు కుట్ర పని అక్కడ దగ్గరలో ఉండేటువంటి యొక్క దూరు అనేటువంటి యొక్క ప్రాంతం ఆ దూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క రోసిరెడ్డి అనేటువంటి యొక్క పాలెగాడు ఆ రోసిరెడ్డికి నర్సిరెడ్డి అనేటువంటి యొక్క కుమారుడు అన్నారు వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించారు అయితే దూరులో జాతర నిర్ణయం జాతర నిర్ణయం అయిన తర్వాత నరసింహారెడ్డి గారిని పిలిస్తే బాగుంటుంది ఆ యొక్క జాతరకు అని చెప్పేటువంటి యొక్క విషయాన్ని ఈ యొక్క రోసిరెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ రోసిరెడ్డి గారి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నాడు నర్సిరెడ్డి ఆ నర్సిరెడ్డికి మిత్రుడైనటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఒక అతను ఉంటాడు గడప శ్రీనివాసరెడ్డి అతని పేరు ఆ గడప శ్రీనివాసరెడ్డి ఎక్కడ ఉంటాడంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి జాన్ పీటర్ను ఎక్కడైతే చంపాడో రుద్రవరం గ్రామంలో ఆ గ్రామంలో ఆంగ్లేయుల తొత్తుగా ఈ యొక్క గడప శ్రీనివాసరెడ్డి పనిచేస్తుంటాడు ఆ గడప శ్రీనివాసరెడ్డి దగ్గర నాగమణి అనేటువంటి ఒక ఆవిడ ఉంటుంది ఆనాడులో ఆనాడు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమందిని ఈ మహిళలను ఇలా ఉంపుడుగత్తెలుగా ఉంచుకోవడం ఆనాడు కొంతమందికి అలవాటు ఆ క్రమంలో ఈ శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క నాగమణి అనేటువంటి ఒక ఆవిడను అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది
ఆ క్రమంలో రాత్రిపూట చెప్తాడు రేపు నరసింహారెడ్డి గారి మరణానికి ముహూర్తం పెట్టబోతున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని ఆ యొక్క తాగిన మైకంలో ఆ నాగమణికి చెప్పడం జరుగుతుంది. ఈ నాగమణి వేగుల ద్వారా ఈ విషయాన్ని నరసింహారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. అయితే ఈ శ్రీనివాసరెడ్డి ఈ రోసిరెడ్డి గారి కొడుకైనటువంటి నర్సిరెడ్డి ఇద్దరు మిత్రులు. ఈ యొక్క మిత్రుల ద్వారా నరసింహారెడ్డి గారిని బంధిస్తే మనకు చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి కర్నూలు సమావేశంలో నరసింహారెడ్డి గారిని ఆచూకి తెలిసిన వాళ్ళకి 5,000 వరహాలు, పట్టి బంధించి తెచ్చిన వాళ్ళకి 10,000 వరహాలు ఇస్తామని చెప్పేసి ఆంగ్లేయులు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేయలేరు, ఒకవేళ చేసినా గెలవలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మనలో మధ్యలో మన మధ్యలోనే అనైక్యత తీసుకురావడానికి, అక్కడ ఉండే పాలనల మధ్యలో గొడవను సృష్టించడానికి, ప్రజల్లో అనైక్యతను సృష్టించడానికి నరసింహారెడ్డి గారిని పట్టించిన వాళ్ళకి 10,000 వరహాలు, ఆచూకి తెలిపితే 5,000 వరహాలు అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క నర్సిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి కుట్ర పొందుతారు. మా నాన్నగారు రోసిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారిని మా ఊరి జాతరకు పిలవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా మా నాన్నగారు పిలిచారంటే నరసింహారెడ్డి గారు మా ఊరికి వస్తారు. ఆ క్రమంలో వారిని బంధించి మనం ఆంగ్లేయులకు అప్పజెప్పుదాము, మనకు గోల్డ్ అనే డబ్బులు మనకు వస్తాయి అనేటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో ఒక దుర్బుద్ధితో ఆంగ్లేయులకు సహకరించడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ విషయము రోసిరెడ్డి గారికి తెలియదు పాపం. నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుండి వారి యొక్క అనుమతితో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. నరసింహారెడ్డి గారు అనుకున్న సమయానికి వచ్చారు. దువ్వూరులో ఆ యొక్క దేవాలయంలో దీపం వెలిగించిన తర్వాత ఆ వేడుకలన్నీ చూస్తుంటారు. రాయలసీమ ప్రాంతంలో మనం చూసినట్టయితే, ఆంధ్రాలో మనం చూసినట్టయితే కొంత భాగంలో ఈ కోడి పందాలు అనేటువంటి యొక్క విశేషంగా మనం చూస్తుంటాం. రకరకాల పందాలు, ఎడ్ల పందాలు అనేటువంటి, ఎద్దులను తో పందాలు అనేటువంటి మనం చూస్తుంటాం. అటువంటి యొక్క కోలాహలమైనటువంటి ఒక వాతావరణంలో నరసింహారెడ్డి గారు ఆ యొక్క వేడుకలను తిలకిస్తున్న సందర్భంలో ఈ యొక్క శ్రీనివాసరెడ్డి యొక్క అనుచరులు కొంతమంది, ఆంగ్లేయులు కొంతమంది, ఈ నర్సిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది దీన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు పసిగడతారు. నరసింహారెడ్డి గారు వడ్డే బాబన్న వెనుకనే ఉంటారు. ముందుగానే తన గురువైనటువంటి గోసాయి వెంకన్న హెచ్చరించి పంపుతాడు, అక్కడ నీకేదో కిడు జరగబోతుంది అనేటువంటి విషయంలో ముందే హెచ్చరించి పంపించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే నరసింహారెడ్డి గారు చాలా ముందు జాగ్రత్తతోనే వారు ఉండడం జరుగుతుంది. నరసింహారెడ్డి గారి దగ్గరికి వస్తుంటారు. కొంతమంది సైనికులు తన యొక్క కళ్ళతోనే వాళ్ళు సిగ్నల్ చేసుకుంటుంటారు, బంధించాలి బంధించాలని. ఈ క్రమంలో వడ్డే బొబ్బన్న వారి యొక్క సిగ్నల్ను తెలుసుకొని నరసింహారెడ్డి గారికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా శ్రీనివాసరెడ్డి నర్సిరెడ్డి యొక్క సైనికులు మీద దాడికి వస్తారు. అప్పటికే తయారుగా ఉన్నటువంటి వడ్డే బొబ్బన్న తన అనుచరులను తీసుకొని వాళ్ళని దుర్మారడం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డిని ఒక్క వేడితో తలను తీసేయడం జరుగుతుంది. రోసిరెడ్డి కొడుకునేటువంటి నర్సిరెడ్డి భగంపతిలో నిలబడి ఉంటాడు. అప్పుడు చెప్తారు రొయ్యలవాడ నరసింహారెడ్డి గారు, మీ యొక్క కుట్ర నాకు ముందే తెలుసు, మీ యొక్క విషయం తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను, మీ నాన్నగారి యొక్క కోరికను మన్నించి ఇక్కడికి వచ్చాను, కానీ నీ యొక్క దుర్బుద్ధిని ఇక్కడ అంతం చేయడానికి నేను వచ్చానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ యొక్క తండ్రితోనే రోసిరెడ్డి గారు ఈ యొక్క దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక, అంటే ఇది కుటీర నీతినే, వారిని అతిథిగా పిలిచాము, అతిథిగా పిలిచి కుయుక్తితో అతన్ని చంపాలని ప్రయత్నం చేశాము, నా కొడుకు ఇలా చేశాడు అనేటువంటి యొక్క ఆలోచనతో బాధతో తన కొడుకు అయినటువంటి నర్సిరెడ్డిని చంపివేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ యొక్క నరసింహారెడ్డి గారు రాహుబిలం కొండలోకి వనదుర్గానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఈ యొక్క విషయం నర్సిరెడ్డి, అదే శ్రీనివాసరెడ్డి చనిపోయినటువంటి విషయం ఆంగ్లేయ అధికారులకు చేరవేస్తారు. అక్కడ వేగు ఆంగ్లేయులు వణికిపోతారు, ఏంటి మనం ఎక్కడ వెళ్ళినా సరే, మనం ఎంతమందిని తయారు చేసినా సరే నరసింహారెడ్డి గారు వీరోచితంగా వాళ్ళని చంపేస్తున్నాడు, ఎలా చేయాలి, ఇది మన చేత కాదు, మనము కడపకు వెళ్లాల్సిందే, ఆ కడప నుండి మద్రాసుకు వెళ్లాల్సిందే, అక్కడ నుండి పెద్దలను సంప్రదించి చాలా పెద్ద ఎత్తున సైన్యంతో అతని మీద దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవి వాళ్ళు సూచన పంపించడం జరుగుతుంది. కానీ ఈ క్రమంలో
ఈ జంగం మల్లయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ రైతులందరినీ సమకూరుస్తారు. రైతుల మధ్యన ఒక దేశభక్తి భావాన్ని రగులు కలిపి ఈ యొక్క నరసింహారెడ్డి గారి సైన్యంలో చేరే విధంగా వారిని ప్రేరేపిస్తారు. అదేవిధంగా అనుకోకుండా నరసింహారెడ్డి గారికి రకరకాలుగా వ్యక్తులు రకరకాల యొక్క ప్రాంతాల నుండి సైన్యం రుచి చేరుకుపోతున్నారు. సైన్యం పెరుగుతూ ఉంది. ఆంగ్లేయుల యొక్క సైన్యం ఎంతమంది వస్తే అంతమంది దుర్మార్గం జరుగుతుంది. ఆ క్రమంలో నరసింహారెడ్డి గారు ఈ యొక్క వనదుర్గం కూడా మనకు మంచి ప్రదేశం కాదు, ఇక్కడ కూడా మనము బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని గోస్వామి వెంకన్న, ఏదైతే స్వామీజీ గురువు ఎవరుతున్నారో నరసింహారెడ్డి గారు, ఆ వెంకన్న చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారు ఆ ప్రాంతం నుండి ఖాళీ చేసి నిదానంగా బయలుదేరేసి మరీ నేనాల పక్కన మీదుగా అక్కడ గిద్దులూరు మీదుగా కొంత సైన్యాన్ని జగన్నాథ కొండ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవడం. ఈ క్రమంలో ఈ మధ్యలోనే కర్నూలును పరిపాలిస్తున్నటువంటి యొక్క నవాబు ఎవరైతే ఉన్నారో, పాపా ఖాన్ అనేటువంటి యొక్క నవాబు ఎవరైతే ఉన్నారో, అతన్ని అంతకుముందే ఆంగ్లేయులు బంధించి ఉంచుతారు, గృహ నిర్బంధంలో ఉంచుతారు అతన్ని. పాపా ఖాన్ చాలా విషయాలు తెలుసుకుని ఉంటాడు నరసింహారెడ్డి గారి గురించి. నరసింహారెడ్డి గారికి నేను సాయం చేయాలి, ఎందుకంటే ఎంతోమంది పాలెగాళ్ళు వారి సాయం చేస్తున్నారు, నేను కూడా సాయం చేయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వారిలో బాగా ఆకాంక్ష పెరిగింది. మరి ఎలా నేను బయటపడాలని ఆలోచిస్తుంటే నరసింహారెడ్డి గారు ఈ విషయం తెలుసుకొని, పాపా ఖాన్ విషయం తెలుసుకొని తన ముఖ్య అనుచరుడైనటువంటి ఒక వడ్డే ఓబనను, ఆ పాపా ఖాన్ను ఏ విధంగా సరే బయటకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వడ్డే ఓబనను కర్నూలుకి పంపడం జరుగుతుంది. వడ్డే ఓబన్న చాలా చాకచక్యంగా ఆ యొక్క భవనంలోకి ప్రవేశించి ఆ భవనంలో ఉండేటువంటి నేల మాలిగ అండర్ గ్రౌండ్ ఏదైతే దారి ఉంటుందో ఆ నేల మాలిగ ద్వారా తుంగభద్ర నదికి ఆ యొక్క నేల మాలిగ ఉంటుంది, అండర్ గ్రౌండ్ అంటున్నాం అన్న దారి అంటున్నాం. ఆ యొక్క దారి గుండా పాపా ఖాన్ను ఆంగ్లేయుల యొక్క కన్ను కప్పి పాపా ఖాన్ను విడిపించి తన యొక్క రాజైనటువంటి తన యొక్క గురువు అయినటువంటి నరసింహారెడ్డి గారి దగ్గరికి చేరడం జరుగుతుంది. ఎంతో ఆనందంతో కౌలించుకుంటారు నరసింహారెడ్డి గారు పాపా ఖాన్. పాపా ఖాన్ ఎంతో ఆనందం చెందుతాడు, నేను ఇన్ని రోజులకు మిమ్మల్ని చూస్తున్నాను, రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నాను, కానీ మీకు సాయం చేయలేకపోతున్నాను, ఇప్పుడు నాకు ఆ యొక్క స్వతంత్రత వచ్చింది, నా సైన్యము నా డబ్బులు అన్నీ కూడా నీకే అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కర్నూలు పరిపాలించినటువంటి యొక్క నవాబు పాపా ఖాన్, అదేవిధంగా మనకు మిగతా ప్రాంతాల యొక్క చాలామంది బాలగాళ్ళందరూ కూడా వీరికి తోడుగా రావాలి. అలా తోడుగా వచ్చిన తర్వాత వీరి యొక్క బలం పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు పెద్ద సైన్యంతో దాడి చేస్తేనే మనము అతన్ని మట్టు పెట్టగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. కానీ ఇంకొక కుయుక్తి పన్నారు ఇక్కడ. నరసింహారెడ్డి గారి సోదరుడైనటువంటి అంటే ఉయ్యలవాడను పరిపాలిస్తున్నాడు, ఉయ్యలవాడ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క మల్లారెడ్డి గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మల్లారెడ్డి అనేటువంటి యొక్క వ్యక్తిని ఆంగ్లేయులు లోబర్చుకుంటారు. నరసింహారెడ్డి గారు అన్న, సొంత అన్న మల్లారెడ్డి గారు. కానీ వాళ్ళ యొక్క డబ్బులకు ఆశపడి తర్వాత తన తమ్ముడైనటువంటి ఒక వ్యక్తి పాలెగాడగా చలామణి అవుతున్నాడు, చాలా వీరుడుగా చలామణి అవుతున్నాడు, నాకంత పేరు రావట్లేదు అని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతో తను ఒక సంకుచితంగా ఆలోచించి ఆంగ్లేయులకు సహకరించడానికి సిద్ధమైనది. వాళ్ళు సిద్ధమైన క్రమంలో వాళ్ళు లోబర్చుకొని వీరి యొక్క రహస్యాలను వాళ్ళకు చేరవేస్తానేటువంటి ఒక విషయాన్ని ఒప్పందం చేసుకున్నాడు. ఆ క్రమంలో ఈ యొక్క జగన్నాథ కుట్ట మీద తెలుగు దగ్గర ఉండే పేరు సుమల అనేటువంటి గ్రామం దగ్గర ఉండేటువంటి జగన్నాథ స్వామి గుట్ట అనేటువంటి యొక్క గుట్ట మీద అక్కడ చెన్నకేశ్వర స్వామి కొలువైనటువంటి ప్రదేశం, నరసింహస్వామి కొలువైనటువంటి ప్రదేశం అది. ఆ యొక్క గుట్ట మీదకి ఈ యొక్క మకాంను నరసింహారెడ్డి గారు మార్చారని తెలుసుకొని ఈ యొక్క మల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి నరసింహారెడ్డికి స్వయాన సోదరుడు అనే వ్యక్తి వారికి విషయాన్ని చేరవేస్తారు. చేరవేసిన తర్వాత ఆంగ్లేయులు అలా అయినా సరే మనం నరసింహారెడ్డిని మనం బంధించలేము, వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరినో ఒకరిని మనము బంధించాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళ యొక్క కుమారుణ్ణి వాళ్ళ భార్య అనేటువంటి యొక్క సుబ్బమ్మను ఇద్దరిని కూడా బంధించి కడుపుకు తీసుకెళ్తారు. ఈ జగన్నాథ గుట్ట మీద ఉండేటువంటి యొక్క నరసింహారెడ్డికి ఈ విషయం తెలిసి ఒళ్ళు నా యొక్క భార్య బిడ్డను తీసుకెళ్ళడానికి వాడేవుడు
ఎలా సరే నా భార్య బిడ్డలను నేను రక్షించుకుంటానని ఉద్దేశంతో వారు కడపకు బయలుదేరడం జరుగుతుంది. ఆ బయలుదేరే క్రమంలో ఒడ్డే ఓబన్న ఈ యొక్క నరసింహారెడ్డి గారి ఇద్దరే బయలుదేరడం జరుగుతుంది. మళ్ళీ ఎలా ఆ కడపలో ఉండేటువంటి యొక్క ఆంగ్లేయుల యొక్క భవనంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆంగ్ల సైనికుల్లో పనిచేసినటువంటి యొక్క మన వాళ్ళు వీరికి సహకరిస్తారు. ఒడ్డే ఓబన్నను ముందే పంపించి అక్కడికి వెళ్ళి రహస్యాలను మొత్తం తీసుకొస్తారు. అర్ధరాత్రి సమయం తర్వాత ఆ కోట లోపలికి వెళ్ళేటువంటి ఒక ద్వారం అంటే ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు ద్వారా ఆ కోట లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు వ్యూహ రచన చేసుకుంటారు. నరసింహారెడ్డి చాలా వీరోచితంగా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టడం జరుగుతుంది. అయితే అప్పటికే మద్రాసు నుండి ఇంగ్లీష్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క బంధించమని చెప్పింది కూడా అతనే, వాళ్ళ భార్య బిడ్డలను బంధించమని చెప్పింది కూడా అతనే. ఎందుకంటే కాపరేం చేత కాలేదు, నార్ చేత కాలేదు, మిగతా ఆంగ్లేయుల యొక్క చేత కాలేదు, అందరూ చేతులు ఎత్తేశారు. చివరికి మద్రాసు మొత్తం అంత ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చాలా పెద్ద వ్యక్తి ఇంగ్లీష్ అనేటువంటి వ్యక్తి అతన్ని రప్పించడం జరుగుతుంది. అతను ఈ యొక్క భార్య బిడ్డలను బంధించి తీసుకెళ్లిన తర్వాత నీరోచితంగా అక్కడ వాళ్ళు అడిగి వాళ్ళు మోపి ఆ యొక్క ఇంగ్లీష్ను బెదిరించి వాని వెన్నులో వణుకు పుట్టేలా అతని కత్తిని అతని యొక్క వీపుకు ఆనించి నా భార్య బిడ్డను విడుదల చేస్తావా లేదా, నేను లేకుంటే ఖండ ఖండాలుగా ఇక్కడ నేను అమ్మవారికి బలిస్తానని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. భయకంపితుడైనటువంటి ఇంగ్లీష్ తన యొక్క సైన్యానికి చెప్పేసి ఒక భార్య బిడ్డలను వదిలేయండి అని చెప్పి భయకంపితుడైనటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అలా నరసింహారెడ్డి చాలా వీరోచితంగా అక్కడ ఆంగ్ల సైనికులు వాళ్ళ దగ్గర ఆధునికమైనటువంటి తుపాకులు ఉన్నాయి, ఫిరంగులు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున సైన్యం ఉంది, అయినా కూడా భయపడలేదు. నరసింహ అవతారంతో తన యొక్క ఆ ముఖ్య అంచడానికి ఒక వడ్డే ఓబన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి తన భార్య బిడ్డలను తీసుకొని ఆ యొక్క జగన్నాథ కుటుంబం చెప్పుకోవడం జరిగింది. ఈ విషయము వెంటనే మల్లారెడ్డి ఆంగ్లేయులకు చేరువేయడం జరుగుతుంది. నా యొక్క సోదరుని యొక్క భార్య, వారి కుమారుడు నరసింహారెడ్డి, గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, ఇంకా ముఖ్యమైనటువంటి అనుచరులందరూ కూడా అక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి అతను బంధించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆంగ్లేయులు ఇదే అదనుగా భావించి ఆ యొక్క జగన్నాథ కొండను మొత్తం చుట్టుకొచ్చారు. కొన్ని వేల మంది సైన్యం మొత్తం చుట్టుముట్టిన విషయాన్ని ఆ యొక్క నరసింహారెడ్డి గారికి వేగులు అందజేశారు. ఎలా చేయాలి, ఈ యొక్క సైన్యాన్ని ఎదుర్కోవడం ఎలా, తన సైన్యాన్ని ఆల్రెడీ ముందుగానే పైన కొండ మీద తర్ఫీదు చేసి ఉంటారు. ఆధునికమైన యుద్ధం ఎలా చేయాలి, ఆంగ్లేయులతో యుద్ధం ఎలా చేయాలనేటువంటి విషయంలో తర్ఫీదు నిచ్చి ఉంటారు. ఆ క్రమంలోనే భీకరమైనటువంటి పోరు ఆ యొక్క జగన్నాథ గుట్ట మీద హరహర మహాదేవ్ జై నరసింహ అనేటువంటి యొక్క నినాదాలతో దద్దరిల్లిపోతూ ఆ యొక్క ఆంగ్లేయుల తుపాకులకు ఎదురు ఒడ్డి నిలిచి మన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రాయల గడ్డ రేనాడు ప్రాంతంలో ఉన్నటువంటి వీర సైనికులు ఎదుర్కొన్నారో ఆంగ్లేయుల యొక్క సైనికుల్ని ఊచ కోత కొడేయడం జరుగుతుంది. ఎంతోమంది గొప్ప గొప్ప అయినటువంటి ఆంగ్లేయ అధికారులు అందరూ వచ్చేస్తారు, అయినా కూడా వాళ్ళ చేతికి పట్టుబడి లేదు నరసింహారెడ్డి. ఆ క్రమంలో ఎప్పుడైతే ఆ కడప నుండి వాళ్ళ శ్రీమతిని కొడుకుని తీసుకొచ్చారో వాళ్ళ శ్రీమతి సుబ్బమ్మ గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో చనిపోతారు. ఆంగ్లేయులు పెట్టినటువంటి యొక్క చిత్రహింసలకు తట్టుకోలేక అది చనిపోతుంది. చివరి క్షణంలో కొంతమంది కూడా చుట్టుముట్టడం జరుగుతుంది. నిదానంగా కాలక్రమేణా కొంత సైన్యం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధునికమైన తుపాకులు ఉన్న కారణంగా, కొంతమంది ఆంగ్లేయులకు సహకరించిన కారణంగా, కుయుక్తితో వాళ్ళు కుట్ర పన్నిన కారణంగా, దమన్నీతితో వాళ్ళు వచ్చిన కారణంగా నరసింహారెడ్డి గారికి సైన్యం తగ్గిపోతూ వచ్చింది. చివరికి ఎంతో వీరోచితంగా వడ్డే ఓపన్న ఎందరూ పోరాడుతూ ఉంటారు. ఆ క్రమంలో నరసింహారెడ్డి గారి కాలికి ఒక తుపాకీ గుండు తగలడము, దాంతో కొంత అనారోగ్యము వారు కావడము. ఆ క్రమంలో వడ్డే ఓబన్నకు చెప్పడం జరుగుతుంది, నా కుమారుడిని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళిపో, ఆ యొక్క గుళ్ళో నువ్వు ఉండి నా కుమారుని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో తను తీసుకెళ్ళామని చెప్తే, లేదు లేదు నేను వెళ్ళను, మీకు నేను సహాయంగా ఉంటాను, మీరు వెళ్ళండి అంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి నరసింహారెడ్డి గారు చెప్పడము వడ్డే ఓబన్న ఆ కుమారుని తీసుకొని లోపలికి వెళ్ళింది. క్రమంలో నరసింహారెడ్డి గారు ఆంగ్లేయుల చెప్పి చివరి క్షణంలో పట్టుబడి పట్టుకోవడం కూడా
ఒక సింహాన్ని ఎలా పట్టుకుంటారో, ఒక పులిని ఏదైతే వేటాడతారో, అలా వాళ్ళు వేటాడే దగ్గరికి వస్తూ వారి దగ్గరికి పోవడానికి కూడా భయపడినటువంటి సందర్భం. కాలుకు గాయమై రక్తం స్రవిస్తుంటుంది, అయినా తన కత్తికి కొన్ని వందల యొక్క తలలు, ఆంగ్లేయ తలలు ఎగిరిపోతూ ఉంటాయి. అలా పోరాడినటువంటి యొక్క వ్యక్తి చివరికి అలసిన కారణంగా ఆంగ్లేయులు దగ్గరకు పోవడానికి కూడా భయపడతారు. అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ అనేటువంటి యొక్క సైన్యాధికారి చెప్తాడు, మీరు వెళ్ళి బంధించండి నరసింహారెడ్డిని అంటే ఆంగ్ల సైనికులు వణుకుతూ వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి వారిని కాళ్ళు చేతులు బంధించి ఆ విధంగా కోయలంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. కోయలంలో తీసుకెళ్లిన తర్వాత అక్కడ విచారణ చేపట్టి ఇతని మీద రాజా ద్రోహి అభియోగం మోపి అతనికి శిక్ష పడేలాగా అతను చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మొత్తమంతా కూడా 1946 అక్టోబర్ 6న మన యొక్క కథానాయకుడు నరసింహారెడ్డి గారు పట్టుబడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంగ్లేయుల యొక్క అధికారుల యొక్క తలలుచుకున్నట్టయితే నీల వారిపోయింది. చాలామంది అధికారులు తలలు తెగిపోయి ఉన్నాయి. ఈ యొక్క అభియోగం మీద నరసింహారెడ్డి గారిని ఆ యొక్క ఇంగ్లీష్ అనే వ్యక్తి విచారణ చేపట్టడం జరుగుతుంది. రాజా ద్రోహం నేరం మీద అతన్ని విచారణ చేస్తున్న సందర్భంలో వారు చాలా వీరోచితంగా చెప్పడం జరుగుతుంది, మీరు మా దేశానికి వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? ఇది మా భూమి, ఇది మా భారతమాత వల్ల మేము సేవించే అధికారం మాకే ఉంది. మీలాంటి ద్రోహులకు ఈ దేశంలో మీకు స్థానం లేదు. మీరు కేవలం వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చారు. వ్యాపారం పేరుతో వచ్చి మా మధ్యలో అనేకత సృష్టించి మమ్మల్ని హీనాతీనంగా చూస్తున్నారు. మీలాంటి వాళ్ళకు మేము క్షమించేది లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఫోన్లోండి చెప్పడం జరుగుతుంది. ఆంగ్లేయ అధికారులు వారిని 1947 జనవరి 9న వారి యొక్క శిక్షను ఖరారు చేయడం. అన్ని వింటారు, కానీ ఈ వీరుడైనటువంటి యొక్క ఉభయలవాడ నరసింహారెడ్డిని ఉరి తీయకపోతే మన యొక్క పుట్టగతులు కూడా ఇక్కడ ఉండవు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. నరసింహారెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక సంగ్రామ శక్తి, ఒక పరాక్రమశాలి. అతని ద్వారా కొన్ని వేల మంది తయారైనటువంటి యొక్క సందర్భం మనం చూశాము. ఇతను బతికి ఉంటే కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేస్తాడు, మనల్ని దునుమాడుతాడు, ఈ దేశంలో మనం ఉండలేము అనేటువంటి ఉద్దేశంతో వారిని ఉరిదీయాలని చెప్పేసి జరుగుతుంది. 1947 ఫిబ్రవరి 22న వారి యొక్క ఊరిని ఖరారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క గవర్నర్ ఆమోదముద్ర వేయడం కొద్ది ఆలస్యం అవుతుంది. ఒక నెలపాటు అక్కడ జైలు ఉండడం జరుగుతుంది. ఫిబ్రవరి 22న వారి శిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది వ్యక్తులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి నరసింహారెడ్డి గారిని చూడాలి, వారి యొక్క పరాక్రమం యొక్క శక్తిని చూడాలి అని చెప్పేసి ఉద్దేశంతో తెల్లవారుజాముని అందరూ కూడా ఆ యొక్క కోవెలపురంలో ఉన్నటువంటి చుర్రియరు అనేటువంటి యొక్క నది ఒడ్డుకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఒక వేదిక తయారైంది. ఆ యొక్క కొయ్య స్తంభానికి నరసింహారెడ్డి గారిని గుర్తిసేటువంటి యొక్క తాడు వేలాడుతుంది. కానీ నరసింహారెడ్డి గారు ఎటువంటి యొక్క భయపడలేదు, ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు. నేను చనిపోతున్నాను ఎట్లా అనేటువంటి యొక్క భయం అనే అతని ముఖంలో ఏం లేదు. భారత మాత యొక్క దాస్య శృంఖల తెంచడానికి నేను మొదటి సంవిధానం అయ్యాను అనేటువంటి గర్వంతో వారి ముఖం తొలిపిస్తాడుతూ పోతుంది. ఆ క్రమంలో వారిని పూర్తి చేయడం జరుగుతుంది. ఆ యొక్క విధించేటువంటి సందర్భంలో ఆంగ్లేయ అధికారులే మాన్పడిపోతారు, ఆశ్చర్యపోతారు. ఏంటి వారి కళ్ళల్లో ఇంత విసుమంతా కూడా భయం లేదు, నేను గురిదిస్తున్నాను భయం లేనే లేదు. నిజంగా వీరుడు ఇటువంటి వాడే, వీర నరసింహారెడ్డి అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకుంటారు. కొండే ప్రజలు చాలామంది గగ్గులు పెట్టారు. వీర నరసింహారెడ్డి జిందాబాద్, వీర నరసింహారెడ్డి అమరహే అనేటువంటి నినాదాలతో ఆ ప్రాంతం ఎద్దరిల్లిపోయింది. ఆ విధంగా ఒక రేనాటి సూర్యుడు, రేనాటి విప్లవ యోధుడు ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి యొక్క చరిత్రలో ఆ విధంగా తన మొదటి సమిధ ఈ ప్రపంచానికి భారతదేశంలో ఉండే ప్రజలకు స్ఫూర్తివంతమైంది. సరిగ్గా అతను చనిపోయినటువంటి యొక్క 10 సంవత్సరాల తర్వాత వీర నారి అయినటువంటి ఝాన్సీ రాణి యొక్క ఆధ్వర్యంలో కొంతమంది యొక్క
వీరుల యొక్క ఆధ్వర్యంలో మొదటి స్వాతంత్ర సంగ్రామానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 100 సంవత్సరాలకి మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ విధంగా చూసినట్టయితే ఈ దేశంలో ఇలాంటి ఎంతోమంది వీరులు, ఎంతోమంది యోధులు ఈ దేశం కోసం తన ప్రాణాలను ప్రాయంగా అర్పించారు. కాబట్టి భారతదేశం యొక్క, భారత మాత యొక్క దాస్య శృంఖలాలు దిగిపోయి మనకు స్వాతంత్రం అందించుకున్నాము. మనము ఆ యొక్క విదేశీ పాలన నుండి విముక్తమయ్యాము. ఈనాడు స్వతంత్రంగా జీవిస్తున్నాము. అటువంటి వాళ్ళ యొక్క సమితలైన కారణంగానే మనం ఈరోజు స్వేచ్ఛావాయులు మనం స్వీకరిస్తాం, పీలుస్తాం. అయితే నరసింహారెడ్డి గారి యొక్క వీరోచితమైనటువంటి గాథను ప్రజలందరికీ తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఆ యొక్క రేనాడు ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఈ యొక్క వీరుని యొక్క చరిత్రను ప్రజలందరూ బాగా తెలుసుకుంటే ఇంకా విప్లవం బాగా పెరిగిపోతుందనే యొక్క కుయుక్తితో ఆంగ్లేయులు ప్రజలందరినీ భయభ్రాంతులు చేయడానికి వారి యొక్క తలను మొండె ముండు వేరు చేసి దాదాపు 30 సంవత్సరాల పాటు అంటే 1947 నుండి 1847 నుండి 1877 వరకు 30 సంవత్సరాల పాటు ఊరు వాకిడికి వేలాడదీసి ఉంచారు. ఆ తలం చూసి మొత్తం భయపడాలి అక్కడ ప్రజలు అనేటువంటి ఉద్దేశంలో ఆ యొక్క తలను అలానే ఉంచింది. కాబట్టి ఇటువంటి యొక్క వీరుని యొక్క చరిత్రను మనము తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేశాము. పల్లె ప్రాంతాలలో జాతీయ భావజాలాన్ని పురుడు పోసుకోకముందే నరసింహారెడ్డి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి 10 ముందే ఆంగ్లేయుల కంటి కునుకు లేకుండా చేసిన మొట్టమొదటి విప్లవ జ్యోతి మన యొక్క వీరుడు ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి. వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని, వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనను మనం ఆదర్శంగా తీసుకొని మనకు శక్తివంతం లేకుండా మన ఈ దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం పోరాడేటువంటి శక్తిని ఆ భగవంతుడు, ఆ భారతమాత మనందరికీ కల్పించాలని ఆశిస్తూ వందే మాతరం ఫౌండేషన్ అనేటువంటి యొక్క వాళ్ళు ఈ యొక్క మంచి కార్యాన్ని, దేశంలోని వీరుల యొక్క చరిత్రలను ఇలా ప్రజలందరికీ తెలియజేయడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. వాళ్ళ యొక్క ఈ యొక్క కృషికి అభినందనలు తెలియజేస్తున్నారు. చివరిగా ఒక విషయం ఏంటంటే ఈ ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ఉయ్యాలవాడ అనే గ్రామంలో నేను పుట్టడం నా యొక్క పూర్వజన్మ స్కృతంగా నేను భావిస్తున్నాను. వారి యొక్క ఆదేశమేనేమో, లేకుంటే పూర్వజన్మలో నేను కూడా దాంట్లో ఉన్నానేమో నాకు తెలియదు, కానీ ఈ యొక్క జన్మలో 10 సంవత్సరాల పాటు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 10 సంవత్సరాల పాటు ప్రచారంగా పనిచేయడానికి నాకు అవకాశం లభించింది. ఇది నేను రోజున స్ఫూర్తంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని అందరూ తీసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై ఉయ్యాలవాడ వీర నరసింహారెడ్డి.